భారతదేశ రాజధాని న్యూఢిల్లీ, ఒకప్పుడు ఢిల్లీ అనేవారు. నిజానికి న్యూఢిల్లీ అనేది ఒకప్పటి ఢిల్లీలో ఒక డిస్ట్రిక్ట్ మాత్రమే, అంటే జిల్లా మాత్రమే. ఢిల్లీకి చాలా ప్రాచీనమైన ఉన్నతమైన చరిత్ర ఉంది, అలాగే ఇక్కడ కల్చర్ కూడా చాలా గొప్పది. కల్చర్ అంటే సంస్కృతి అని అర్థం. ఢిల్లీ సుల్తానులు, మొఘలులు, బ్రిటిషర్స్ లాంటి వారు మన భారతదేశాన్ని పాలించిన అనేక రాజ్యాలకు ఢిల్లీనే రాజధానిగా ఉండేది. చెప్పాను కదా ముందే, న్యూఢిల్లీ అనేది ఢిల్లీలో ఒక డిస్ట్రిక్ట్ అని. ఈ న్యూఢిల్లీ అనేది బ్రిటిష్ వాళ్ళకి కొత్త అడ్మినిస్ట్రేటివ్ సెంటర్గా, అంటే పరిపాలనా కేంద్రంగా 20th century మొదట్లో నిర్మించబడింది. 1911లో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశ రాజధానిని కలకత్తా నుండి, అంటే ఇప్పటి కోల్కతా నుండి, న్యూఢిల్లీకి మార్చారు. దానికి కారణం వాళ్ళు మన భారతదేశ గుండె ప్రాంతమైన ఢిల్లీ నుండి మనల్ని పరిపాలించి వాళ్ళ శక్తిని, ప్రతిష్టను చాటాలనుకున్నారు. ఆ సమయంలో ఇండిపెండెన్స్ కోసం జాతీయవాద ఉద్యమాలు, అంటే నేషనలిస్ట్ మూమెంట్స్ అనేవి బెంగాల్లో ఎక్కువగా ఉండేవి. వాటిని ఆపడం కోసం వాళ్ళు రాజధానిని న్యూఢిల్లీకి మార్చారు. న్యూఢిల్లీని బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ లేదా వాస్తుశిల్పులు అయిన ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్లు డిజైన్ చేశారు. వీళ్ళు ఇండియన్ ఆర్కిటెక్చర్ని అలాగే యూరోపియన్ ఆర్కిటెక్చర్ని మిక్స్ చేసి క్యాపిటల్ సిటీని డిజైన్ చేశారు. ఇక 1931లో భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఒక గొప్ప వేడుకలో దీన్ని ప్రారంభించినప్పుడు న్యూఢిల్లీ భారతదేశానికి అధికారిక రాజధానిగా మారింది. అంటే 1931 నుండి న్యూఢిల్లీ మన దేశానికి అఫీషియల్ క్యాపిటల్గా ఉందన్నమాట. న్యూఢిల్లీ ఇప్పుడు రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్, సుప్రీంకోర్ట్, అలాగే అనేక ఇతర ముఖ్యమైన బిల్డింగ్స్కి, స్మారక కట్టడాలకు, అంటే మాన్యుమెంట్స్కి నిలయంగా ఉంది. ఈ సిటీలో ఎక్కడెక్కడి వారో ఇక్కడికి వచ్చి నివసిస్తారు. అందువల్ల రకరకాల కల్చర్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా రకరకాల జనాభాతో, వారి విభిన్న సంస్కృతులతో కూడిన పవర్ఫుల్ కాస్మోపాలిటన్ సిటీ మన న్యూఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీలో ఒక పార్ట్ అయిన న్యూఢిల్లీని పక్కన పెట్టి ఢిల్లీ సంగతి చూద్దాం. ఢిల్లీని సిటీ ఆఫ్ 7 sisters అని ఎందుకంటారో చూద్దాం. ఈ విషయం తెలుసుకునే ముందు మనం ఢిల్లీ గురించి కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాం. మన భారతదేశాన్ని భారత ఉపఖండం అని కూడా అంటారు. అనేక శక్తివంతమైన సామ్రాజ్యాలు అలాగే శక్తివంతమైన రాజ్యాల వారసత్వానికి ఢిల్లీ కేంద్రంగా ఉంది. అందువల్ల ఎక్కువ కాలం పాటు సేవలందిస్తున్న రాజధానులు మరియు ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటిగా ఉంది. మన ఢిల్లీ చాలాసార్లు నాశనం చేయబడి మళ్ళీ చాలాసార్లు తిరిగి కట్టబడింది. ఎందుకంటే భారత ఉపఖండాన్ని సక్సెస్ఫుల్గా ఆక్రమించిన బయటి వ్యక్తులు ఢిల్లీలోని ప్రస్తుత రాజధాని నగరాన్ని దోచుకుని, స్వాధీనం చేసుకుని ఉండడానికి వచ్చి మన మహానగరం యొక్క వ్యూహాత్మకతకై ఎంతగానో ఆకర్షింపబడ్డారు. ఇక అంత ఆకర్షింపబడ్డాక, ఆక్రమించి స్వాధీనం చేసుకున్నాక ఉన్నవి ఉన్నట్లు ఎందుకు ఉంచుతారు? ఉన్నవి నాశనం చేసేసి వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ పద్ధతుల్లో కట్టేవారు. అలా కన్స్ట్రక్ట్ చేయబడింది మన న్యూఢిల్లీ. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈ సంగతి. మన ప్రాచీన సాహిత్యంలో, అంటే మన ఏన్షియంట్ లిటరేచర్లో, ఢిల్లీ చరిత్రకు సంబంధించిన ప్రస్తావనలు మన పురాణాలు మరియు ఇతిహాసాల ఆధారంగా ఉన్నాయి. ముందుగా హిందూ ఇతిహాసమైన మహాభారతంలో మన ఢిల్లీని ఇంద్రప్రస్థ అని పిలిచేవారు. ఇంద్రప్రస్థ అంటే ఇంద్రదేవుని నగరం. ఇది పాండవుల రాజధాని. పురాతన ఇంద్రప్రస్థ స్థలం పైన పురాణ ఖిలా నిర్మించబడింది అనే బలమైన నమ్మకం ప్రజల్లో ఉంది. హిస్టారికల్ రికార్డ్స్, అంటే చారిత్రక రికార్డుల ప్రకారం, ఇప్పటి వరకు ఢిల్లీలోని 7 nagaralu గుర్తింపు పొందాయి. అందులో మొదటిది కిలారాయ్ పితోరా, దీన్నే లాల్ కోట్ అని కూడా అంటారు. ఇది 10వ శతాబ్దానికి చెందింది, అంటే 10th century అన్నమాట. చరిత్రలో రిజిస్టర్ అయిన దాని ప్రకారం ఇది ఢిల్లీ యొక్క మొదటి నగరంగా గుర్తింపు పొందింది. ఈ సిటీని పృథ్వీరాజ్ చౌహాన్ స్థాపించారు. ఈయన్నే రాయ్ పితోరా అని కూడా అంటారు. మొదట్లో ఢిల్లీ అనేది తోమర్ రాజపుతుల చేతుల్లో ఉంది. వారి నుండి పృథ్వీరాజ్ పూర్వీకులు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తోమర్లలో ఒకరు అనంగ్పాల్. ఈయన పాలనలో లాల్ కోట్ని సృష్టించి ఉండవచ్చని అంటారు. ఆ తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ దాన్ని స్వాధీనం చేసుకుని కిలారాయ్ పితోరా వరకు విస్తరించారని అంటారు. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ అతని పాలన ఢిల్లీని కేంద్రంగా చేసుకుని సాగించలేదు. అతని రాజ్యం యొక్క రాజధాని అజ్మీర్లో ఉంది. కిలారాయ్ పితోరా యొక్క ప్రబలమైన కోట యొక్క శిథిలాలు కుతుబ్ మినార్ సమీపంలో ఉన్నాయి. ఆ తర్వాతి నగరం సిరి.
ఖిల్జీ రాజవంశంలోని వివిధ పాలకులలో అల్లావుద్దీన్ ఖిల్జీ అత్యంత ప్రసిద్ధుడు. 14th century స్టార్టింగ్లో ఢిల్లీలోని రెండవ నగరాన్ని అంటే సిరిని సృష్టించిన ఘనత అతనికి ఇవ్వబడింది. సిరీకోట నేడు మందపాటి రాతి గోడలు మరియు హౌస్కాస్ అనే రిజర్వాయర్తో ప్రాతినిధ్యం వహిస్తుంది. తర్వాతది తుగ్లకాబాద్ అనే సిటీ. 14th శతాబ్దం 2nd దశాబ్దంలో అంటే అరౌండ్ 1310 నుంచి 1320 AD అనుకోవచ్చు, గియాసుద్దీన్ తుగ్లక్ గంభీరమైన తుగ్లకాబాదును స్థాపించాడు. అతను ఇక్కడ ఒక కోటను సృష్టించాడు. దాని అవశేషాలు ఇప్పటికీ మిగిలున్నాయి. తుగ్లక్ రాజవంశంలోని వివిధ పాలకులలో ఈయనే మొదటివాడు. ఆ తర్వాతి సిటీ జహాన్ పనహా. ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన 14th శతాబ్దపు ప్రథమార్ధంలో అంటే క్రీస్తు శకం 1350 లోపల అన్నమాట జహన్ పనాను నిర్మించారు. ఈయన దూరదృష్టి ఉన్న వ్యక్తి, కానీ ఈయన పనులు కొన్ని అసాధారణంగా డిఫరెంట్గా ఉండేవి. అలా ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ సక్సెస్ కాలేదు. జహన్పనా అనేది కిలారాయ్ పితోరాకి సిరికి మధ్య ఉన్న ఒక గోడ ఆవరణ. దీన్ని ఢిల్లీకి 4వ నగరంగా చెప్తారు. ఈ సిటీని జహాన్పనహా అని కొందరు, జహన్పనా అని కొందరు అంటూ ఉంటారు. ఇక ఫిరోజాబాద్ 5వ నగరం. తుగ్లక్ రాజవంశంలో తర్వాతి పాలకుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క బంధువు అయిన ఫిరూజ్ షా తుగ్లక్ ఫిరోజాబాద్ లేదా ఫిరోజ్ షా కోట్లా పేరుతో ఢిల్లీలోని 5వ నగరాన్ని సృష్టించాడు. ఇది యమునా నది ప్రక్కన 14th శతాబ్దం 2వ భాగంలో అంటే 1350 AD తర్వాత నిర్మించబడింది. ఇది ఎత్తైన గోడలు కల ఆవరణ. ఇందులో రాజభవనాలు, స్తంభాల మందిరాలు, మసీదులు, పావురం టవర్ మరియు వాటర్ ట్యాంక్ ఉన్నాయి. ప్యాలెస్ పైభాగంలో అశోక స్తంభం నిర్మించబడింది. ఇక షేర్ఘర్ అనేది 6వ నగరం. క్రీస్తు శకం 1540 హుమాయూన్ నుండి ఢిల్లీని స్వాధీనం చేసుకున్న షేర్షా సృష్టించిందే ప్రస్తుత పురాణా కిలా. హుమాయూన్ మొదట ఈ నగరాన్ని దిన్పనా అనే పేరుతో నిర్మించాడు. దీన్ని షేర్షా ధ్వంసం చేసేసి దానిని షేర్ఘర్గా మార్చాడు. దీన్నే ఢిల్లీ షేర్షాహీగా మార్చాడు. హుమాయూన్ మరియు షేర్షా శిథిలాలు ఇప్పుడు ఢిల్లీలో ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా నిలిచిపోయాయి. ఇక 7వ నగరం షాజహానాబాద్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ రాజధానిని తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చాడు. అంతేకాకుండా అతను షాజహానాబాద్ అని పిలిచే ఒక కోటని, క్రొత్త నగరాన్ని నిర్మించాడు. ఈ క్రొత్త నగరం 1642 నవ్రోజ్లో ప్రారంభించబడింది. ఈ షాజహానాబాద్ ప్రాంతాన్ని ఇప్పుడు పాత ఢిల్లీ అని పిలుస్తారు. ఇక్కడ ఎర్రకోట, జామా మసీదు మొదలైన అద్భుతమైన స్మారక చిహ్నాల్ని అంటే మాన్యుమెంట్స్ని మనం చూడొచ్చు. కానీ అప్పటి ఢిల్లీ తోమర్ల నుండి మొఘల్స్ వరకు, మళ్ళీ మొఘల్స్ నుండి బ్రిటిష్ వాళ్ళ వరకు మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చింది. ఇప్పటి చక్కనైన ప్రణాళికాబద్ధమైన పరిపాలనా రాజధానిని డిజైన్ చేయడంలో ఎడ్విన్ లుటియన్స్, ఎడ్వర్డ్ బేకర్ యొక్క సహకారం కూడా చెప్పుకోదగింది. ఢిల్లీలో ఒకదాని తర్వాత ఒకటిగా నిర్మించబడిన 7 నగరాల్ని 7 సిస్టర్స్గా చెప్తారు. భరతమాత అని మన దేశాన్ని ఎలా అయితే స్త్రీగా భావిస్తామో, భూమి మీద ఉన్న అన్ని ప్లేసెస్ని కూడా స్త్రీగానే భావిస్తాం. భూమిని భూమాత అంటూ ఉంటాం కదా. సో ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 7 అక్కా చెల్లెలలా ఢిల్లీలో 7 నగరాలు ఏర్పడ్డాయి. అందుకే ఢిల్లీని సిటీ ఆఫ్ 7 సిస్టర్స్ అంటారు. ఒకప్పటి ఢిల్లీ గురించి నేను మన వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మన వాళ్ళందరికీ షేర్ చేసేసి యూజ్ఫుల్ కంటెంట్ చేస్తున్నాను అని మీకు అనిపిస్తే రాబోయే అప్డేట్స్ మీకు తెలియడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.